తెలిసిందిలే నెలరాజ నీ కొట్టు తెలిసిందిలే 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 నెలరాజ నీ కొట్టు తెలిసిందిలే ఆ నెలరాజ నీ కొట్టు తెలిసిందిలే ఏంట్రా షాకయ్యావా సీనుగా మీ ఊరెళ్ళొచ్చానరా సీనుగా పత్తుగాడు అడిగానని చెప్పన్నాడరా సీనుగా నీ కథ అంతా నాకు తెలిసిపోయిందిరా సీనుగా అమరావతి కథేంట్రా ఏం చేసావు అమరావతిని నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది ఆలోచించు అమరావతి ఏంటండి ఈ బిల్స్ అన్ని ఏంటే ఏమైంది ఏమైందా ల్యాండ్మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు సిటీ వాక్ చెప్పుల కోట్లో 10 జతలు చెప్పులు మ్యూజిక్ వరల్డ్ లో 10 సీడీలు ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10,000 రూపాయలకి సరుకులు ఈ బిల్ ఏంటి చివరికి ప్యూరో నేచురల్ కూరగాయల కోట్లో 10 గుమ్మడికాయలు 10 10 10 10 అసలు నీకు 10 పిచ్చి అంటే చెప్పినా మీకు అర్థం కాదులే కానీ ఇంకా స్నానం చేయలేదేంటి నాకు ఆకలి ఉంది ముందు టిఫిన్ పెట్టు స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్ వెళ్ళి స్నానం చేసిరండి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి మూడు ఐటమ్స్ ఏనా ఇంకో 7 పెడితేనే కదా నీలకు ప్రకారం 10 అయ్యేది ఏం పెట్టమంటారు మిగతా 7 ముద్దులు 1 2 3 5 4 ఆగి ఇంకా 3 ఉన్నాయి తొందరగా రెడీ అయ్యండి 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను ఎన్ని నిమిషాలే 10 నిమిషాలు ఏమండి అమలు నేను మన ఊరి నుంచి దత్తుని ఏం దత్తు నాన్న కత్తితో పేక కోసుకున్నాడు అమలు ఆసుపత్రికి తీసుకెళ్ళాం అయినా బతకలేదు ఎలా ఉంది డాక్టర్ షీఈ్ ఆల్ రైట్ త్వరలోనే స్పృహలోకి వస్తుంది కానీ 3 నెలల కడుపు పోయింది
నీ మొహం మీద రక్తం ఏంటి? వీడి మొహం మీద రక్తం ఏంటి? ఏరి నా పిల్లలు, ఏరి ఏ నా పిల్లలు? పిల్లలేంటమ్మా? ఏయ్, నాకు 10 మంది పిల్లలు. ఏ నా పిల్లలు? ఏ నా పిల్లలు? ఏరి ఎక్కడ నా పిల్లలు? ఎక్కడున్నారు పిల్లలు? ఏ నా పిల్లలు? పిల్లలు? ఏ పిల్లలు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడరా పిల్లలు? మైండ్ చెడిపోయినట్టుంది బాబు. ఏయ్, నా పిల్లలు ఎక్కడ చెప్పు. నీకు పిల్లలు లేరు కదమ్మా. కొడతా మిమ్మల్ని. చెప్పు చెప్పు, నా పిల్లలు ఎక్కడ చెప్పు. దాక్కున్నారు. దాక్కున్నారా? అవును, నీతో దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని దాక్కున్నారు. అయినా 10 మంది పిల్లలేంటి బాబు? పిచ్చి, 10 పిచ్చి. పిల్లలు, పిల్లలు. ఓ 10 మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు. ఆ పిల్లల్ని చూసైనా మామూలు మనిషి అవుతుందేమో. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా పిల్లలు? అవును, పిల్లల్ని చూస్తే అమ్ములు మామూలు మనిషి అవుతుంది అవుతుంది. కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి, నా పిల్లలు అవ్వాలి. మీ పిల్లలేంటి బాబు? చెప్పినట్టు చేస్తే బతుకుతాం, చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతాం. ఏంటిది? మన పిల్లలు చాలా దూరం వెళ్లి దాక్కున్నారు కదా. దాక్కున్నారు. మరి వాళ్ళని పట్టుకోవాలంటే 10 పెద్ద కొండలు, 10 లోతు వాగులు దాటాలి కదా. దాటాలి. దారిలో భూతాలు, క్రూర మృగాలు, ఇంకా రాక్షసులతో మనం ఫైట్ చేయాలి కదా. చేయాలి. అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడుండాలి కదా. ఉండాలి. అలా తోడుంటామని మరి ఒట్టేసుకోవాలి కదా. అవునవును, వేసుకోవాలి. నేను ఈ తాడుని మెడలో కడితే నేను నీకు తోడుంటానని ఒట్టేసినట్టు. అలాగే నువ్వు నా చేయి పట్టుకుని ఈ మంట చుట్టూ 7 సార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు. ఓకే.